गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृश्यं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधी साक्षीभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। स्वस्ति प्रजाभ्यां परिपालयन्तां न्यायेन मार्गेण महीमहिषा गोब्राह्मणेभ्यं शुभमस्तु नित्यम्। लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्त जनो सुखिनो भवन्तु। ओम शांति शांति शांति। ओम श्री सद्गुरुभ्यो नमः। पवित्र आत्म स्वरूपులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను. మీరంతా శ్రవణం చేసి మననము చేసుకొని నిధిధ్యాసన చేస్తారని ఆశిస్తూ గురుదేవుడు నా చేత పలికిస్తున్నారు. కోరా ప్రశ్న సమాధానం అంటారు. ప్రశ్న వేయని అవసరం లేదు. యోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూర్చుంటే సమాధానం దొరుకుతూనే ఉంటుంది. మనం ఏదైతే అడుగుదాం అనుకుంటామో ఆ ప్రశ్న వాళ్ళ నోటి వెంబడి వస్తుంది. మనం అడగక్కర్లేదు, అప్పుడు సమాధానం దొరుకుతుంది. ఊర్ధ్వం న సంశయ అని చెప్పారు కదా. ప్రశ్న వేస్తుంటే ఇంకో ప్రశ్న వేయాలని సంకల్పం కలుగుతుంటుంది, సాధనలో కుంటి పడిపోతాడు. కాబట్టి సాధనలో పెరిగిపోతుండాలా, ప్రశ్న తగ్గిపోవాలా? ప్రశ్న పరంపరలోనే ఏమవుతుందంటే మనసు కదులుతుంటుంది. మరి ప్రశ్న వేసి ఇంకో ప్రశ్న వేయ, ప్రశ్న ఎక్కడ దొరుకుతుంది సమాధానం? ఊర్ధ్వం న సంశయ అన్నారు. ఊర్ధ్వానికి జీవుడు పోతుంటే సందేహం నివారణ అయిపోతుంది. కాబట్టి అనుభవం కావాలని అనుకుంటే ప్రశ్నల పరంపరతోటి ఇది తెగే విషయం కాదు. అనుభూతి వినా మూడో వృధా బ్రహ్మని మోదతే ప్రతిబింబిత శేకాగ్రం ఫలాస్వాదన మోదవద్దు. నేను మొన్ననప్పుడు ఎవరో ఒకరు నాకు ప్రోన్ చేసి, స్వామి మీరు మాకు టీవీలో కనిపిస్తారు, ప్రశ్నలు వేస్తాము, జవాబులు చెప్పండి అంటున్నాను. అంటే టీవీ దగ్గర కూర్చొని నన్ను చూస్తారట. ఏమి ఏమి విద్యో అర్థం కావటం లేదు. ఇది బ్రహ్మ విద్యో బజార్ విద్యో కడక బజార్ విద్య అయిపోయినట్టుంది ఇది. ఇంత సులకనగా ఆయన ఫోన్ చేసి ప్రశ్నలు జవాబులు వేస్తాము, మీరు చెప్తుంటే మాకు టీవీలో కానొస్తారు అని చెప్పేసి సులువుగా ఉంది, టీవీ దగ్గర కూర్చొని చూసుకోవచ్చు, ఇల్లు కదలకుండా బ్రహ్మ విద్య సంపాదించి వచ్చాను అభిలేష అని చేత ఇలా శ్రకన అయిపోతుంది. బ్రహ్మ విద్యకు విలువ లేకుండా పోతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మోక్షైక శక్త విశేషు రాగ నిర్మూల్య సన్యస్య సర్వకర్మానిత శ్రద్ధయ శ్రవణాది నిష్ఠో రజస్వభావం సదునోతి బుద్ధి అని వివేక చూడమని శంకరాచార్యులు వారు ఒక శ్లోకంలో చెప్తారు. ఎవరికైనా ముక్తి మోక్షం కావాలని అంటే దన్నెండ దాని ఎందు ఆసక్తి ఉంటే సన్యస్య సర్వకర్మాని అన్ని కర్మలు వదిలిమన్నారు. కొడుకు కూతురు ధనము వస్తువులు వాహనాలు ఉద్యోగం సద్యోగం వ్యవసాయం ఏది నీకొద్దు అన్నీ సన్యసించే అంటున్నారు.
శంకరులు వారు నిండా నీకు మోక్షం కావాలనుకుంటే నాకు మోక్షం కావాలనుకుంటే అందు ఆసక్తి ఉంటే విశ్వేశు రాగా విశ్వచింతనలన్నీ వదిలే వాడట్లా వీడిట్లా వాడలాగా వీడిలాగా అలాగలగా ఇదిలాగా ప్రపంచ విషయాల గురించి ప్రస్తావన చేయకో నీకు నిండా మోక్షం కావాలనుకుంటే విశ్వేశు రాగా విశ్వచింతనలు వదిలే వాటి గురించి వినడం కానీ అవలోకన చేయడం కానీ అవేవి కూడా వద్దు అంటున్నారు అందుకు గాంధీ గారు మూడు కోరికలు కదా చెడు చూడకో అని ఒకటి చెడు వినకో చెడు మాట్లాడకో అని మూడు కోరికలు కథ చెప్తారే గాంధీ గారి కథ చెప్పేవాళ్ళ మూడు కోరికలు కథ అంటారు అది ఇది మా చిత్తం కపితోయమన్నారు శంకరాచార్యులు అంతటి వారు కూడా ఆయన మనసు కోతులాడదట ఆయన మీద చెప్పుకోండి ఇంకెవరు మీరు చెప్పలేదు నా మా మనసు ఎట్లాంటిది అని అంటే కోతులాడిది అని అన్నారు కోతి ఎలాగుంటుంది తిన్నగుంటుందా అసలు తినకుండదు అది నా మనసు కోతులాడిదని అన్నారు ఆయన మీద వేసుకున్నారు మరి ఇంకెవరి మీద చెప్తే కోపం వస్తుంది ఏమైనా కోతి అయితే పలుకుందే నిప్పు తొక్కిసిందంట కాలు గాలిపోయింది ఇంకా ఎలా గెంతుతుంది తయి తయి గెంతుతునే గెంతుతూనే ఉంటుంది నిప్పు తొక్కితే సరిపోయిందా తేరు కుట్టిసిందంట ఇంకా మరి బాధ ఎలాగుంటుంది ఇంకా ఇంకా చదవడం ఎక్కువ గెంతుతుంది కళ్ళు తాగిందట అసలే కోతి మనస్సు కోతిలాంటిది నిప్పు తొక్కింది కళ్ళు తాగింది తేలు కుట్టింది అంచేది ఇది ఒక తిన్నగుంటుందా అంచేది ఈ విధంగా ఉంటుందని అందుకు ఆయన ఏమన్నాడంటే అన్ని కర్మలు వదిలే మోక్షం యందు నీకు ఆసక్తి ఉంటే మోక్షైక సక్త విశ్వేశురాగా విశ్వచింతనలే నుగే భార్య బిడ్డలు తోట దుడ్డి ఏడు రోజుల్లో మోక్షానికి మరి ఎలా అన్నీ వదిలడం చేతనే వెళ్ళిపోగలిగాడు పరీక్షిత్ మహారాజు ధనము విడసి జడ్డు ధనము విడసి ధనము కోట పేట రాజ్యం భార్య పిల్లలు అన్నీ వదిలేనాడు ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు ధనము విడసి జడ్డు వినము విడసి హాలీ విడసి పశుగృహ హాలీ విడసి భార్య పిల్లలు రాజ్యం వదిలేనాడు ఏడు రోజులు చనిపోతున్నాడు రాజు విడియ మనస్సు రాజీవనాయునిపై మనస్సు ఆ పరమేశ్వరుడి మీద పెట్టుకొని సుఖమహర్షి వచ్చాడు మహాత్ములకి ఏదైనా ఆపద జరిగితే పెద్దవాళ్ళు వస్తారు అప్పుడు ఇప్పుడు కూడాను సప్త మహర్షులు వచ్చారు సుఖమహర్షి కూడా వచ్చాడు భాగవతాన్ని ప్రబోధన చేశాడు సుఖమహర్షి ఎవరికి పరీక్షిత్ మహారాజుకి గోపాలు పితికినంత తడ ఒక దగ్గర ఉండడట ఆయన అవధూత ఎందుకంటే నాది అనే భావన వచ్చేస్తుందని అవధూతలు ఒక దగ్గర ఉండరు ఓ తిన్నకుండరు వాళ్ళు ఒకళ్ళ చెప్పు చేతిలో కూడా ఉండరు అట్లాంటి వాడు వచ్చి ఏడు రోజుల్లో కూర్చున్నాడు ఇక్కడ భాగవత సప్తాహాలు ఏర్పడ్డాయి అప్పటి నుండి మనకు ఏడు రోజుల్లో మనము భాగవత సప్తాహాలు చేసుకుంటాం భగవతత్వాన్ని గురించి వినిపించుకుంటాం సాధు సమ్మేళన జరుగుతుంటుంది అలా వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు కాబట్టి మనము కూడా చేస్తున్నాము ఇప్పుడు మండలం దినములు మనం ఏం చేస్తున్నాము జ్ఞానయజ్ఞాన్ని చేసుకుంటున్నాం యజ్ఞం చేస్తున్నాం యజ్ఞం చేస్తున్నాం కాబట్టి దానం చేస్తున్నారు తపస్సు చేస్తున్నాం ముందేం చెయ్యాలి యజ్ఞం చెయ్యాలి మనం 41 రోజు అఖండ జ్యోతి అఖండ జపం అని అనేసరికి కొంతమంది ద్రవ్యాన్ని ఇస్తున్నారు కదా దానం జరుగుతుంది యజ్ఞం జరుగుతుంది యజ్ఞం లేకపోతే దానం ఎవరికి చేయాలి మీరు ఇస్తే నేను పుచ్చుకుంటున్నా ఏ నాకేం లేదే నా నోటు వచ్చిందే నాకేం నోటు లేదే ఇప్పుడు మీరు ఎంత వచ్చినా కావాలి ఎందుకు ఏనుగు దాహం ఎందుకంటే వసతులు వనరులు అవి కొన్ని కల్పిస్తున్నాం కాబట్టి ముందు యజ్ఞము తదుపరి దానము మూడవది ఏంటి తపస్సు అన్నారు 18వ అధ్యాయంలోన భగవద్గీతలోన 5వ శ్లోకంలో చెప్పారు ఇవి ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు మనం విడిచిపెడితే మన తరువాత తరం పాడైపోతాయి యజ్ఞో దాన తపస్సైవ నత్యాజ్యం కార్యమేవ తత్వం అర్జున యజ్ఞము దానము తపస్సు అవి ఎప్పుడు కంటగత ప్రాణం వరకు వదలకూడదు వదిలితే మానవుడు పవిత్రుడు కాదు అందుచేత యజ్ఞం చెయ్యాలి దానం చెయ్యాలి తపస్సు చెయ్యాలి తపస్సు అన్నది ఎప్పుడేశారు చివట చివరికి వేశారు చేయలేడు కాబట్టి ముందు ఇవి చేతనవుతాయి జ్యోతి వెలిగించినాం యజ్ఞం అన్నాము మరి దానం కూడా ఈజీగా చేసేస్తారు ఎందుకు ఇచ్చిన వాడు ఈజీగా ఇచ్చేస్తాడు ఈ రెండు ఈజీగా చేయగలడు కానీ తపస్సు నడు వస్తుందండి రెండు బెండ్ అయిపోతుంది బాబు కూర్చీ మీద కూర్చోడు అవసరపడుతున్నారు ఆ అవస్థలు పడిన వాళ్ళు చూసి ఆ అవస్థ రాకముందే మనం నేర్చుకోవాలి మనం చెప్పినట్టు ఈ శరీరం విందో దాటిపోతే
అంటే మనం చెప్పినట్టు విందంటే ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క. చెప్పినట్టు వినలేదని అంటే పట్టాలు తప్పిపోయింది బండి. అర్థమైంది కదా. అందుకోసం ఏంటంటే శరీర మాంద్యం కలుధర్మ సాధనం. తపస్సు అన్న పదం వెనక్కేశారు. తపస్సు ఎప్పుడు చేయాలి? ఇవన్న వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు బట్టి ఎందుకో, ఎప్పుడో అవసాన కాలం చేస్తారు, తర్వాత చేసుకోవాలి వృద్ధులు అయిపోయిన తర్వాత. అప్పుడు వృద్ధులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కుర్చీలో కూర్చోవాలి, మామూలుగా కుర్చీ మీద కూర్చొని యోగా చేయాలా, తపస్సు చేయాలా, ఏ అడవికి వెళ్ళాలా, చెట్టు కింద కూర్చోవాలా, పర్ణశాలు వేసుకోవాలా, తపస్సు చేయాలంటే శరీరం అనుకూలిస్తుందా? అనుకూలించదు. అందుకు అది మంచిగా ఉండేటప్పుడే తపస్సు చేయాలి. అది ఎవరు చేస్తారో, బుద్ధివంతులైన వాళ్ళే చేస్తారు. తపసా ప్రాప్తితే సత్వం, సత్వా సంప్రాప్తితే మనస, మనసా ప్రాప్తితే ఆత్మ, ఆత్మ పూజ్య అని వర్తతే మైత్రేయ మహర్షి చెప్తున్నారు. తపస్సు ఎవడైతే చేస్తాడో. ఇప్పుడు మీరంతా ఇక్కడ ఎందుకు వస్తున్నారు? నేను తపస్సు చేశానని మీరు వస్తున్నారు. ఎక్కడెక్కడో స్వామీజీలు లేరా, కోలలు ఉన్నారు, అవన్నీ సిస్టంలో చూస్తున్నారు. మీది చూసిన తర్వాత ఎందుకో కానీ మాకు మనసు కలిగి ఇక్కడికి వచ్చామంటే అని అంటున్నారు చాలామంది. ఇంక మరి వాళ్ళంతా స్వామీజీలు చెప్పారు కదా, అంటే వాళ్ళకు అది మనం చెప్పేది వాళ్ళకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఆచరించడానికి వచ్చి మీరు చెప్పండి స్వామి విద్య, మేము నేర్చుకుంటాము, శాఖాహారులమై ఉంటాము, ఉన్నాము, ఉంటామని చెప్పి అంటున్నారు. ఎందుకు? వాళ్ళకి శ్రవణం చేశారు, మననం చేసుకున్నారు, ఆచరించడానికి ప్రయత్నం చేసి వస్తున్నారు. శ్రవణము, మననము, నిధిధ్యాసన ఆచరించడానికి వస్తున్నారు. అంటే ఎంతోమంది స్వామీజీ వస్తారు, అందరూ చెప్తుంటారు, కానీ మీ ఆర్గ్యుమెంట్ మాకు నచ్చిందండి అని చెప్పేసి అంటున్నారు. అంచేత ఏంటంటే తపస్సు చేస్తే ఋషి ప్రోక్త అని అర్థం వస్తుంది. నాకు అర్థం కాదు, మీకు నేనే అని చెప్పగలను. నేను చేశాను, చెమటోర్చాను, కష్టపడ్డాను. పాములు చీమల మధ్యన కుటీరంలోను ఒక చీకటి, ఇదంతా అడివి, పాములు మీదన పడిపోతుండేవి, శంకల్లో దూరిపోతుండేవి. వెలుతురా ఏంటి, పాములు వస్తాను, చీమలు వస్తాను, నాకు భయం ఉండేదా? ఏమీ ఉండేది కాదు. నేను యూరిన్ పోస్తే ఇంత గడ్డి చచ్చిపోయేది, ఇంత మరక, అంత హీటుని నేను శరీరంలోనూ ఇముడ్చుకున్నాను. ఇప్పుడు ఋషి ప్రోక్తాన్ని నేను అర్థం చేసుకొని మీకు నేను చెప్తున్నాను. ఇది కథలు సోదులేం కాదు, పురాణాలు కాదు, కథలు కాదు, ఇవి తత్వం గురించే చెప్తాను నేను. నేను ఏదైతే చేశానో నేను అదే చెప్తున్నాను మీకు. ఎవడు రావచ్చు, ఎవడు పోవచ్చు, ఎవడు ఇవ్వనివ్వచ్చు, ఎవడు ఇవ్వకపోనివ్వచ్చు, నాకేం సంబంధం. అలా ఈక్వల్, అంత సమానమే. ఇచ్చినవాడు ఇవ్వనివాడు అంత సమానమే. ఎందుకు అంటే ఉన్నవాడు ఇచ్చుకుంటాడు, లేనివాడు జాపం చేసుకుంటాడు. తప్పేం వచ్చింది? వాడికంటే ఇడే గొప్ప. ఏం మరి కాదు, తపస్సు చేస్తున్నాడు. ఉన్నవాడు ఏం చేస్తాడంటే నా ముఖాన్ని లక్ష బాక్ష కొట్టేస్తాడు, వెళ్ళిపోతాడు. వాడు చేయలేడు, శరీరం బెండ్ అవ్వదు. సుకుమారి ఎయిర్ కండిషన్ రూమ్లో ఉంటాడు. ఒక ఆయన ఇంద్రు గురుగారు మాకు మీద రూమ్ ఇవ్వండి అన్నారు. ఆయన కావలసిన శైలిలో మలుచుకుంటాడట. ఎందుకు? సుకుమారుడు వాళ్ళకి కావలసిన ఎయిర్ కండిషన్ ఇవన్నీ ఏవి సౌకర్యాలు ఉంటాయి కదమ్మా, ఒక రూమ్ ఇవ్వండి, డబ్బులు ఇస్తాం, కానీ మీద ఇవ్వండి అని అన్నారు. ఆ రూమ్కి మాత్రం మీరేమి అలంకరణలు చేయక్కర్లేదు, మేము చేసుకుంటామని అన్నారు. ఎందుకు అంటే మరి వాళ్ళు సుకుమారులమ్మా, వాళ్ళు సుఖంగా ఉండాలి. ఫస్ట్ నుండి అలవాటు అయిపోయినారు. ఇప్పుడు శరీరం బిడ్డ అవ్వాలంటే ఒకసారి అవుతుందా? అంచేత దీన్ని మెల్లగా మనసుకు రావాలి. మెల్లమెల్లగా శనేశ్ శనేరు పురమే బుద్ధ్యాద్ గృహీయత ఆత్మ సంస్థ మనఃకృత్వ నకించి తప్పి చింత ఏతు అర్జున దేని గురుండి కించిత్ కూడా చింతించకో. నెమ్మదిగా మనస్సును మలుచుకొని ఆత్మకు మినహా ఇంకొకటి ప్రపంచంలో లేదు అని తెలుసుకొని నెమ్మదిగా అభ్యాసం చేసుకో. శనేశ్ శనే నెమ్మది తొందరపాటు పడితే మనసు వంకర టింకరకు వేస్తుంది వేషాలు, మరి ఫెయిల్ అయిపోతాడు, పనికిరాడు. ఎందుకంటే మరి ఏసా అంతా అయిపోయింది, అంతిమ కాలంలో వచ్చి తపస్సు చేయమంటే వాడు ఏడు చేస్తాడు, నడుము నొప్పి వస్తుంది. అప్పుడు ఏం చేయగలుగుతాడు? ఉన్న కాలం అంతా కూడా భార్య బిడ్డలు తోట దొడ్డి ఉద్యోగం వరకు ఖర్చు పెట్టేసినాం, ఈ స్వల్పకాలంలోనూ కూడా పాపము చేయలేకపోతున్నాడు అంటే శరీరానికి ఇబ్బంది వస్తుంది. ఇందులోనూ కూడా మామగారుకు మనవరాలు మనవడట ఏదో అవుతుందట, రమ్మంటున్నారట. చూసారా, దొంగ వెళ్ళిపోద్దట. చూసారా ఎంత మాయో, మాయ కదా. ఇంక మనవడేటి, అయ్యో టికెట్ కొనుక్కొని రెడీగా ఉంటే రేపు నేడు మనకు టికెట్ కొనుక్కొని ఉంచుకుంటే టీటీ వస్తాడు అడిగితే బాధలేదు, ఇదిగో టికెట్ అని చూపిస్తే పర్వాలేదు నన్ను ఏమండవు అని ఉందా బుద్ధి? మనవరాలకు మనవడో ఒకడు పుట్టాడట. అంటే ఇలాగ ఉంటుంది మనస్సు, మనం మనసు ఉండదు మనోరాలు. అంటే దేహాత్మ బుద్ధి అంటారు దీన్ని. జీవుడికి ఉన్న లక్షణాలు
మమకారం. ధనము విడిచి జడ్డు, ధనము విడిచి హాలి విడిచి పశుగ్రు, హాలి విడిచి రాజు విడియ మనసు. రాజీవన్ ఆయనపై ఎంత సూక్ష్మ బుద్ధి వచ్చిందో, అయ్యో నేను 7 రోజుల్లో పోతున్నాను అని చెప్పి అన్నీ వదిలేసి 7 రోజుల్లో మోక్షానికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. మహాచక్రవర్తి భార్య హాలి భార్య పిల్లలు తోట దొడ్డి అన్నీ వదిలేసినాడు. రాజు విడియ మనసు చెప్పండి అని అంటాడు. ఎవరిని? శ్రీశుకుణ్ణి. పండు పండింది, కాకి వాలింది. కార్యకారణాలు, పెద్దవాళ్ళు కాపలు జరిగితే రానే వస్తారు. శుకుడు వచ్చేసాడు, అవధూత గోవుపాలు పితికిన తడవ ఒక దగ్గర ఉండడు. అలాంటి వాడు 7 రోజుల్లో ఉన్నాడు. చెప్పండి మోక్షానికి పోతాను, నేను 7 రోజుల్లో పోతున్నాను కాబట్టి మార్గం చెప్పండి అని అర్థించుకుంటున్నాడు. ఎవరిని? శ్రీశుకుడు వారిని. పరిషిత్ మహారాజు చతుస్సముద్రాల మధ్యన ఉన్న భూమండలానికి రాజు. పరిషిత్ అంటే ఎవరు? అభిమన్యుడు కొడుకు. పరిషిత్తు అంటే పాండవ వంశం అపాండవేయం చేయమంటాడు దుర్యోధనుడు, దుర్మార్గుడు. 18 క్షోణుల సైన్యం నాశనం అయిపోయినా కడసారిగా ప్రాణాలు పోయేటప్పుడు అశ్వత్థామ, కృతవర్మ, కృపాసారుడు ముగ్గురు వస్తారు రాత్రి మీద కాగడాలు. వచ్చి కాలు విడిగిపోయింది, కాలు ఇరగొట్టేస్తానని అన్నాడు కదా భీముడు, ప్రతిజ్ఞ చేశాడు కదా. ద్రౌపది తాలూకా వస్త్రాపహరణం చేశారు, సిగబట్టుకు ఇచ్చారు, వాడి రక్తం తాగుతానన్నాడు దుశ్శాసనుడికి, వీటికి తొడలు ఎరగొట్టేస్తానని అన్నాడు. ఆ పనే చేశాడు. రక్తపు మడుగులో ఉన్నాడు, కళశ్వాసలో ఉన్నాడు. ఈ ముగ్గురు వచ్చారు, అందరూ వెళ్ళిపోయినారు, అందరూ పోయారు యుద్ధంలోను. 11 అక్షోణుల సైన్యం వాళ్ళది, 7 అక్షోణుల సైన్యం పాండవులది, అందరూ పోయారు. పోయినా ఇంకా వాడి కృత్రిమ బుద్ధి ఎట్లా ఉందో చూడండి. ఇప్పటి వరకు మనం దుర్యోధనుడు పేరెత్తితే తిడతాం, ఇంకా వాడు తొడలు విరిగిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. ఉంటే వీళ్ళు ముగ్గురు వెళ్తారు, నీ కడసారి కోరిక ఏటని అడుగుతారు. ఎవరు? అశ్వత్థామ, ద్రోణపుత్రుడు, కృతవర్మ, కృపాసారుడు, ఈ ముగ్గురు మిగిలి ఉన్నారు. ఇగురు కాగడాలు ముట్టించుకొని వచ్చారు. వచ్చి చూశారు ఈ శవాల్లోనూ వీడు రక్తపు మడుగులో గ్లాసుడు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా లేరు, ఆయన కడశ్వాసలో ఉన్నాడు. నీ కడసారి కోరికేటనే ఉరి తీసేటప్పుడు ప్రభుత్వం కూడా అడుగుతుంది కదా, అలాగే వీళ్ళు ముగ్గురు నీ కడసారి కోరికేటని అడిగారు. అప్పుడు చెప్తాడు ఆ దుష్టుడు, అపాండవేయం చెయ్యండి అని అంటాడు. పాండవ వంశం నిర్మూలంగా లేకుండా చేయండి అని అంటాడు. ఆ అర్ధరాత్రి అప్పుడు ఆ కాగడాలు ముట్టించుకొని ఆ శవాలను వాళ్ళ డేరాలు వేసుకొని ఉంటారు కదా, ఆ డేరాల్లోకి ఆ కాగడ ముట్టించుకొని వెళ్ళి 5 పాండవులు అంటే పాండవులు పుత్రులు 5 ఉప పాండవుల్ని నరికేస్తాడు. చూసారా? అంటే వాడి కోరిక ఇంకా ఎలాగుందో, ఎంత దుష్టుడు. దుష్టుల తాలూకా బుద్ధి కడశ్వాస వరకు పోదు, వాళ్ళు అలాగే కొనసాగుతూనే ఉంటారు. అందుకు ఈరోజు మనందరి చేత కూడా దుర్మార్గుడ్రా, దుర్యోధనుడ్రా, ఎవరైనా తప్పు చేస్తే వీడు దుర్యోధనుడ్రా అని అంటారు. అది ఇప్పుడు దుర్యోధనుడు, ఇప్పుడు అన్ని ఎందుకు ఎత్తుతున్నాము అంతే, అంత దుష్టుడు అనే దాని అర్థం. లేకపోతే పోయింది, పోయింది కాలు విరిగిపోయి రక్తపు మడుగులో ఉన్నాడు. ఒకసారి మడుగులో దాగుండి ఉంటాడు, జల విద్య తెలుసు, జలస్తంభన విద్య, అందులో భయపడిపోయి దాగుండిపోయినాడు జలములోను. అంతా యుద్ధం అయిపోయింది, చూస్తారు అసలు వాడు ఉండిపోయాడు ఎలాగా అని వెళ్తారు. ఆ మడుగులో ఉన్నట్టు తెలుసుకుంటారు. రా, ఇప్పుడైనా సరే మేము 5 ఉన్నాం, ఎవరితోటి యుద్ధం చేసి నువ్వు జయిస్తే రాజ్యం నీదేని అంటారు. ఇంకా ఎంత ధర్మానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు. 5 ఏ ఒక్కడో కోరుకో, ఒకడే యుద్ధం నీతో చేస్తాడు. అంటే ఆ రక్త మడుగులో జలములో నుంచి వస్తాడు బుసుకొట్టుకొని. వచ్చి వాడు మాత్రం చిన్నింటి వాడేంటి, దుర్యోధన భీముడే కోరుతాడు, భీముడితోటే యుద్ధం చేస్తానంటాడు. యుద్ధం చేస్తే అప్పుడు వాడు సామాన్యుడు కాదు, గాంధారి మహాపతివ్రత కదా, ఆయనకు ఏదో రాస్తుంది, శరీరం అంతా కూడా లంగోటా ఉంటుంది, ఏ తొడల దగ్గర రాయటం లేదు, రాయలేదు. అందుకు అక్కడ తొడ దగ్గర కొడితే ఆ తొడ ఇరిగిపోతాయి. దానికి సౌఖ్యం కూడా చేస్తాడు పరమేశ్వరుడు. ఇలాగ ఒక ఈయన సీరి ఇలాగ అంటాడు అంటే అది భీముడు చెమటలేకపోతాడు, కొట్టలేడు దుర్యోధనుడి. అప్పుడు ఈ సౌఖ్యం చేసి ఇలాగని ఇలాగనేసరికి అర్థమైంది, అప్పుడు తొడలు విరగొట్టేస్తాడు, పడిపోతాడు అప్పుడు. అంత దుష్టుడు. అయితే అపాండవేయం చేయమనేటప్పుడు అశ్వత్థామ కూడా ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి పిండం నలిగిపోవడం కొరకు ఆగ్నేయాస్త్రాన్ని వేస్తాడు. అంటే ఆ గర్భంలోనూ పరిషిత్తు అప్పుడు గర్భంలో ఉన్నాడు, ఉత్తరాదేవి గర్భవతి. అభిమన్యుడు పద్మవ్యూహంలో చనిపోయాడు.
దివ్య దృష్టిని చూస్తాడు స్వామి. అయ్యో అయ్యో, పాండవ వంశం నిర్మూలన చేసేస్తున్నారని పతనం కాకుండా ఆ గర్భాన్ని రక్షిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు పరీక్షిత్ అని పేరు వచ్చింది. ఆ గర్భం భిన్నమైపోద్ది, అభిన్నమైపోకుండా కాపాడబడ్డాడు కాబట్టి పరీక్షిత్ అని పేరు వచ్చింది. కలిని నిగ్రహించి ద్వాపర యుగంలో ఉన్న రెండు పాదాల ధర్మాన్ని నడిపిన వాడు ఎవడంటే పరీక్షిత్. అటువంటి పరీక్షిత్ చూసారా పొరబడ్డాడు. ఆ ఋషి మెల్లలో పావుని ఎందుకు వేయాలి, మానవుడు ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేస్తా, అంతటి చక్రవర్తి ఆయనకేం తెలియదా, శాపానికి మళ్ళీ ప్రతిశాపం ఇవ్వగలిగినటువంటి సమర్థుడు కూడాను. అయ్యో ఏటికి వేట పోయితి మునీంద్రు భుజార్గలంబునను సర్పశవంబును వయసితి, ఆ నా దుర్నువ నా దుర్మార్గంకో ఏమి వెలకట్టాలి, అయ్యో ఎందుకు వేటకెళ్ళాను, పోనీ వేటకెళ్ళిన వాడు వెళ్ళకుండా ఆ మునీంద్రుడు తాలూకు ఆ భుజం మీద సర్పాన్ని ఎందుకు వేసాను అయ్యో అని వాపోతున్నాడు ఈరోజు అని చెప్పి బాధపడుతున్నాడు. బాధపడితే ఏమి లాభం? అయితే 7 రోజుల్లో ప్రయోగోపవేశం చేసుకున్నాడు, అన్నీ వదిలేసినాడు. సుఖమహర్షి వచ్చి భాగవతాన్ని ప్రబోధన చేశాడు, ఆయనకు కూడా యోగం నేర్పాడు. ప్రాణములను వంచి అదిగో సిద్ధ విద్య, ఎక్కడ తీసినా సిద్ధ విద్య ఉంది, చెప్పేవాళ్ళు లేక అది మరుగున పడిపోయింది. ప్రాణములను వంచి, వంచడం అంటే ఇలాగొచ్చిన ప్రాణాలని ఎదురీత, ఇలా ప్రవాహం వస్తుంటే దానికి ఎదురుగా ఎదాలి. బ్రహ్మరంధ్రము చించి, దేవయాన మార్గం పితృయాన మార్గం, బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకొని యోగి ఏగినేని ఈ విధముగా అవసాన కాలంలో ఎవడైతే వెళ్ళిపోతాడో దేహాన్ని విడిచిపెడతాడో మగిడి రాడు వాడు మరల మళ్ళీ వాడు జన్మించేదానికి లేదు అని సుఖమహర్షి పరిషత్తుకు చెబుతున్నటువంటి యోగ మార్గం మనం చేసే విద్య. అటువంటి గొప్పవాళ్ళకి దొరికినటువంటి మార్గం మనకు దొరికింది. ఎంత అదృష్టవంతులు మీరు, హంపీ నుండి ఓసిపేట నుండి వచ్చాం, లేకపోతే వస్తారా? 40 రోజులు కూడా ఉంటున్నారు కొంతమంది. అంటే మొత్తం కాలం అంతా కూడా కొడుకు కూతురు ధనము ఏమి వచ్చింది నీకు, చెప్పు దెబ్బలు చీవాట్లు వచ్చాయి. మా తాత బాగా పంచలేదు, నాకు తక్కువ చేశాడు అంటే మనవరాలు 2 రోజులు మంచం పెట్టి ఉంటే ఈ ముసలిడు సచ్చాడు కాదని అంటారు. ఏమి వచ్చింది, ఎవరు కూతురావని కొడుకావని ఎవరావని 2 రోజులు మంచం పెట్టారు, సచ్చాడు కాదు ఈ ముసలిడు, ఎవడు పడతాడు వీటితోటి అని అంటారు. లేదా వృద్ధాశ్రమానికి పోండి, నేను అమెరికాలో ఉంటాను డబ్బు పంపిస్తాను అని అంటాడు. ఇప్పుడు జరుగుతున్నాయమ్మ, మొన్న మన మన ఆశ్రమం రిజిస్ట్రేషన్కో మొన్న నెల్లిమార్లు వెళ్ళామమ్మ, అక్కడ ఒక ఆయన కనిపించాడు, ఆశ్రమంలో ఉంటాడట, నెలకి ఎంత ఇస్తానని అన్నావు కాదు, వధూవరులకి ఇద్దరికి 15,000 ఇస్తారట నెలకి. వాళ్ళు ఉదయాన్న టీ ఇస్తారట, ఒక టిఫిన్ అది పెడతారట, మధ్యాహ్నం భోజనం పెడతారు, మళ్ళీ సాయంత్రం ఏదో టీ ఇస్తారట, రాత్రికి చపాతి ఏదో భోజనము పెడతారట. 15,000 ఇద్దరు ఆయనకు కరపత్రం ఇచ్చాము, ఉచిత భోజనము 40 రోజులు యోగం నేర్పబడును వసతి కల్పించబడును అని ఉంది కదా మన కరపత్రంలో. మరి ఆయనకి తెలివితే అట్లా ఉంటే కనీసం ఉచిత భోజనం అంటున్నారు, యోగం నేర్పుతామని అంటున్నారు, ఇదేంటి కదా అని ఆలో భగవంతుడు అందరికీ జ్ఞానం ఇవ్వరు. ఆ కరపత్రం చూసిన వెంటనే పారిరావాల, మరి ఏది జ్ఞానం, మరి ఉచిత భోజనం అంటున్నాము. ఇక్కడ ఎవరికైనా డబ్బు కావాల్సి వస్తుందా? అక్కర్లేదు, ఉండడానికి వస్త్ర నిర్మాణం చేసుకుంటున్నారు, మిడ్డు డబ్బు కావాల్సి వస్తుంది, తినడానికి తిండి కావాలి కాబట్టి భోజనానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విద్య కొరకు 5 పైసలు ఎవరైనా అవసరం ఉందా, మిమ్మల్ని అడగవలసిన పని మాకు ఉందా, నీవు వస్తావు రేపు ఆశ్రమంలో 2 రోజులు తలదాచుకుంటావు, నీ కుటుంబంతో నువ్వు వస్తావు కాబట్టి నీ కొరకు చేసుకుంటున్నావు, నీ ద్రవ్యం సద్వినియోగం అవుతుంది, నా విద్యను నేను సద్వినియోగం చేసుకుంటున్నాను, అంతేగాని నాకేం అవసరం లేదే, అన్నీ వదులుకొని కూర్చున్న వాడికి ఇప్పుడు అవన్నీ కావాలా, నేను బుర్రగోక్కుంటున్నాను, ఈ ప్రారంభం ఇంది ఎందుకు స్వామి, ఇవి ఏంటి సంసారం, మీరందరూ యోగం చేసుకుంటుంటే వాళ్ళందరూ యోగం చేసుకుంటే కుక్కలా కాపలా కాయ అని స్వామి నన్ను నియంత్రించినాడు. మీరు డబ్బు ఇస్తారు దానికి అన్యాయం జరగకూడదు కదా, అందుచేత ఏంటంటే క్షేత్రం ఎరిగి బీజము పాత్ర తిరిగి దానం అన్నారు, మీరు దానం చేస్తున్నారు కాబట్టి అది సద్వినియోగం జరగాలి, కుక్కలా కాపలా కాయ ఎందుకు గోర్ఖా వాడిని అన్నాను, మరి కరెక్టే, మరి కరెక్ట్ కదా అది, మీరు డబ్బు ఇస్తారు అవి సరిగ్గా చేయకపోతే
నేను అక్కడ మనం కనిపించకపోతా లేదు మాట్లాడుతున్నాను గురువుగారికి కారులతో వస్తున్నారు అలా ఓసిపేట నుండి ఆయన వచ్చాడు ఈయన దగ్గర భీమవరం నేను రాజుగారు వచ్చినారు ఇలా అందరూ డబ్బులు ఇస్తున్నారు మనం ఎలా లాగేయాలని ఆలు చూస్తా గురువుగారికి ఏడిపోయింది అందరు ఇచ్చిందే కదా టైం వచ్చేసి ఈయన ఇంత కష్టపడి సెమెంట్ వచ్చి విద్య చెప్తున్నాను వాళ్ళు ఏదో ఇస్తున్నారో పోనీ ఏదో కడతాను అని అనుకోరాడు అమ్మాను ఈ కారులతోటి వ్యానంతో వస్తారు కదా అని ఎట్లా అనుకుంటారంటే ఏ విధంగా అయినా సరే ఈయన దగ్గర మనం లాక్కోవాలనే ఉద్దేశంతో ఉంటారు ఇక్కడ కొంతమంది విద్యార్థులు కూడా కృత్రిమ బుద్ధితో ఇచ్చినటువంటి వాళ్ళు వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు ఎంత దౌర్భాగ్య స్థితి అని పెట్టరు కదా పెట్టినే పెట్టకపోతే పెట్టిన ఇల్లేనే చూపించమని అన్నారు ఇప్పుడు మనకు డబ్బు ఎంత కావాల్సి వస్తుంది ఎంత ఇచ్చారు అవన్నీ మీకు పద్దులు చూపించమంటారా చూస్తారా ఎవరైనా చూస్తారా చెప్తాను పుస్తకాలు ఉన్నాయి వాళ్ళు రాస్తారు కాదమ్మా కాదు ఒకవేళ అంటే కొంతమంది గురుగారు డబ్బు విద్యార్థుల్లో కూడా ఆ భావన ఉంది అమ్మా మనను ఇంగ్లాండ్ నుండి ఒక ఆమె పరమహంస అని పేరు పెట్టేమన్నది నన్ను అమ్మ పరమహంస అంటే ఏమిటది చిన్న పేరా పెద్ద పేరు కదా అది పెట్టుకోవచ్చు అంటే లేదు నాన్న నాతో దెబ్బలాడి హే నాకు పెట్టు నేనెందుకు అవను అని చెప్పేసి నాతో వాదించి పరమహంస అని పేరు పెట్టుకుంది ఆవిడ ఏదో ఇద్దామని ఆశ్రమం కనుక్కుంది ఆవిడ పంపించినట్టు కొందరు వచ్చారు ఆ డబ్బు ఆనంద పట్టుపోయి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారని సృష్టించారు ఇక్కడ వాళ్ళే ఏమనుకోవాలా ఆనంద పాపం నేను 100 దుప్పట్లు కొంటే వాడు 50 దుప్పట్లు కొన్నాడు ఇప్పుడు ఎప్పుడు కూరగాయలు వచ్చినప్పుడల్లా 4 వారం 10 రోజులు సరిపడగా తెస్తాడు ఏది కావలిస్తే తెస్తాడు ఆడు బాల్యనండి 7వ తరగతి చదువుకున్న దగ్గరే నా దగ్గర చేరాడు వాడి మనసు నాకు తెలుసును నా మనసు వాడికి తెలుసును అలాంటి అభాండాలు వేసినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు విపరీత బుద్ధి ఎందుకు విద్య కొరకు 5 పైసలు ఇవ్వడం పెట్టనక్కర్లేదు మేము పుచ్చుకోవాల్సిన పని కూడా లేదు స్వామి రూల్స్లో రాశారు అవనవసరం ఖర్చులు పెట్టించడం కానీ వాళ్ళ దగ్గర నుండి నేను గురువుని నీవు శిష్యుడివని డబ్బు గుంజుకోవడం కానీ నీవు ఎలాంటివి చేసావా నువ్వు శివాపరాధం చేసిన వాడు అవుతావు చెప్పిస్తున్నారు స్వామి అందుచేత మేము దీని గురుండి విద్య గురుండి అమ్మా ఒక పూట భోజనం కానీ బట్టలు లేకపోతే ఇస్తే పుచ్చుకోమా నాకెందుకు బట్టలు నేనే పంచుతాను నాకే నేనేం చేసుకోరా బట్టలు వేసుకుంటే ఒక్క పెట్టి వస్తుంది అయితే వాళ్ళకి ఎవరిని కొలిది ఏదో తెచ్చి ఇస్తారనుకో ఇస్తున్నారు నేను వచ్చే వస్తాయో ఎవరికో ఇచ్చిస్తుంటాం దానిచేత ఏంటంటే యజ్ఞము దానము తపస్సు ఈ మూడు మనము కడశ్వాస వరకు చెయ్యాలి మన తరువాత తరానికి కూడా ఇవి అందించాలి ఇప్పుడు మన పిల్లల్ని కూడా దీనిలో ప్రవేశపెట్టాలి లాక్కు రావాలి ఒరే డబ్బు ధనం కాదు మనిషికి ఇది కావాలరా నాన్న డబ్బు డబ్బు ధనం దుర్యోధనుడికి లేదా రారాజు మమ్మల్ని రోజు అనుకున్నారేటి రారాజు రాజులకు రాజు అంటే నవకండ మండలాధీశుడు ఎందుకు నికృష్టమైన సాగు చేశాడు బుద్ధి లేక కుచేలుడికి ధనం ఉందమ్మా ఏమీ లేదు కానీ ఈరోజు చరిత్రకెక్కినాడు ఉమాక్షిదేవి మహాపతివ్రత 27 మంది పిల్లలు వన్నికెక్కాడు చరిత్రకెక్కాడు వీళ్ళంతా బా సాందీపుల వారి శిష్యులు కుశేలుడు బలరాముడు కృష్ణుడు వీళ్ళంతా ఒక గురు శిష్యులే అని జ్ఞానం లేకపోతే ఎంత బాధో చూడండి అజ్ఞానముతో 1000 సంవత్సరాలు బ్రతకడం కంటే జ్ఞానంతో ఒక్కరోజు బ్రతికితే చాలట జ్ఞానానికి అజ్ఞానానికి అంత కంపారిజన్ ఉంది ఇక్కడ వచ్చిన వాడికి ఎవరికి డబ్బు అవసరం లేదు ఉచిత భోజనం పెడుతున్నారు ఏదో కలిగింది వసతి ఇస్తున్నారు తిని తపస్సు చేసుకొని పో నీ డబ్బు నాకు అక్కర్లేదు ఆ స్వామి ఇస్తాడు అది ఎవరిది సొత్తు స్వామి కార్యం ఎవరిది రావాలో వస్తుంది అది వద్దన్నా ఇస్తాడు వాడు వచ్చి అందుచేత ఏంటంటే ఇక్కడ డబ్బుతో పని లేదు సాధన చేయి సాధన చేస్తే ఎవరు డబ్బు రావాలో నేను ఇప్పిస్తాను రా మీరు చేసుకోండి అని అన్నారు స్వామి రూల్స్లో రాశారు మీరు వసతులు కానీ యజ్ఞయాగాదులు కానీ ఏవైనా సత్కార్యక్రమాలు చేసేటప్పుడు మీరందరూ కూర్చొని అనుకోండి నేను ఇప్పిస్తానన్నారు భాగ్యవంతులు వచ్చి కోట్లాధిపతులు వచ్చి జిఎస్టీ పెట్టి ఈ ఆశ్రమానికి నడిపిస్తామని ముందుకు వచ్చారు ఈరోజు కోట్లు ఉంటాయి తర్వాత మాత్రం మనకు శిక్ష తప్పదు సాయిబాబాలాగా మనకి డబ్బు అతి సర్వత్ర వర్జీ అయ్యేత్తు డబ్బు ఎక్కువ ఉండకూడదు ప్రమాదం అమ్మ అతి సర్వత్ర వర్జీ అయ్యేత్తు డబ్బు ఎప్పుడైతే కూరిందో అవలక్షణాలు వస్తాయి
అవలక్షణాలు వచ్చి పెట్టిన కమిటీయే వాళ్ళలో వాళ్ళే కీచులాడుకుంటారు. ఇంత డబ్బు ఉంది, ఇది మన వల్లే వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేయాలని పంచుకోవడానికి ప్రారంభిస్తారు. ఇంకా అప్పుడు ఏమవుతుంది, అవాస్పలైపోద్ది ఆశ్రమం. చేత ఏంటంటే ధర్మ సంస్థకి ఇచ్చింది లెక్క ఎవడ అడగకూడదు. మీరు తీసుకొచ్చి నాకు డబ్బు ఇచ్చారు, నేనేం చేస్తాను, ఆ పాప పుణ్యం నాదే, మీకు సంబంధం లేదు. ఇప్పుడు తిరుపతి వెళ్తావు, ఉండేలో డబ్బు వేస్తావు, ఏమంటే ఏడు చేశారని అడుగుతావా? అడగడానికి నీకు హక్కు ఉందా? అలా కాకుండా ఇక్కడ కొంతమంది అజమాయిషి చేసి మేము ఆశ్రమం నడిపిస్తామండి మేము అని చెప్పి జిఎస్టీ పెడతామండి అని ఎంతోమంది వచ్చారు. డబ్బు అది ఎంత కావాలో అంత వస్తుంది, స్వామి ఇస్తాడు. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, చేసేసి మీరు ఇవ్వవయ్యా అని అడగవలసిన పని లేదు. అర్థమైందే? కళ్ళు దాగి వస్తున్నారు, మీరు ఓసి పెట్టండి ఇక్కడికి, మీకు డబ్బును తివ్వరా, లేదు బుద్ధి ఉంది యోగం చేసుకో, నేను ఇవ్వమని ఎవడు అర్థించాడు ఇక్కడ? అర్థించమని లేదే స్వామి, విషయం చెప్పు బస్, నేను చేయిస్తాను. స్వామి కార్యం, ఆంజనేయ స్వామి వారు అదే అంటారు, దాసోహం కోసలేంద్రస్య, స్వామి కార్యార్థమే వచ్చాము. వాటి స్వామి కార్యం, స్వామి కార్యం జరిపించుకుంటాడు ఆయనే. దీనికి కమిటీలు, పద్ధాలు కమిటీలు వేశారు మా గురువుగారు, నడవలేదు. కడుకో అంతర్ముఖానంద డాక్టర్ గారికి ఇచ్చేసినారు, మొదట నన్ను ఉండమన్నారు అక్కడ, నేను జనాల్లో ఉండనని చెప్పాను. కానీ అయినా ఇక్కడ మళ్ళీ పెట్టారు తంట, మళ్ళీ ఇక్కడ వదిలేదు కాదు. ఇంకా కథ పెరుగుతుంది, కథ పెరుగుతుందమ్మా. ఇక్కడ తెలంగాణలో మూడు ఆశ్రమాలు ఇప్పుడు నెగుస్తున్నాయి. మీరు ఎప్పుడు వస్తారు స్వామి అని అడుగుతున్నారు. నేనేం చెప్పలేనయ్యా, ఇదిగో ఇక్కడ ఇది చేస్తున్నాం, యజ్ఞం అయిన తర్వాత చేస్తామేమో, యజ్ఞానికి మీకు వీలైన వాళ్ళు రండి, మూడు దిక్కుల తపస్సు చేస్తున్నారమ్మా. పాంబండని పరిగి జిల్లాలోను పాంబండ మీద తపస్సు చేస్తున్నారు. టీచర్సు రిటైర్ వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఒక ఆశ్రమం చిన్నది కట్టుకొని అక్కడ తపస్సు చేస్తున్నారు. అలాగనే కొమరెడ్డిపల్లిలో ఆశ్రమం ఇలాగే స్థాపింపబడి రూములు అవి ఉన్నాయి వెళ్ళే వాళ్ళకి. కొమరెడ్డిపల్లి తాండూరు పోయే రూట్లోని ఒక ఆశ్రమం ఉంది మందే, అది సిద్ధయోగ ఆశ్రమేను. ఇప్పుడు దేవరకద్ర అన్న దగ్గర ఒక సర్పంచి భూమి రాసి ఇచ్చారు, ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ మనం చేసి స్వామి మీ పేరు పెడతామన్నారు. నా పేరు వద్దు, నేను ఎప్పుడైనా వస్తాను, నాకున్న విద్యను చెప్పేసి నేను వచ్చేస్తాను, చూసుకోవాల్సింది మీరే కదా, ఏ లావాదేవాలు వచ్చినా మీరు అక్కడ ఉంటారు కాబట్టి. రంగ తెలంగాణ అది రంగ కొమరెడ్డిపల్లి ఆశ్రమం కూడా నా పేరు పెట్టారు, ఎద్దొద్దు అంటూ ఉండగా అదేంటి, మీరు విద్య చెప్పారు, మీ సొత్తు ఇది, మీ పేరునే ఉండాలని నన్ను దెబ్బలాడి రిజిస్ట్రేషన్ చేశారు. సరే వాళ్ళే నడిపించుకుంటారు అనుకోమ్మా, ఎందుకంటే గురువు లేకపోతే అనాథ అయిపోద్ది, తల్లిదండ్రులు లేకపోతే బిడ్డలు అనాథులు అయిపోయినట్టు బంగారపు పల్లిరానికైనా గోడ చేరు అన్నారు. పెట్టుకోండి కానీ నా పేరు ఏమొద్దు, మీరు పెట్టుకొని మీరు కమిటీ పెట్టుకున్నారు, మొన్న మనం ఒక ఆశ్రమం రిజిస్ట్రేషన్ చేశారు, అది చక్కగా ఇది నిర్మాణం చేస్తున్నారు, బుద్ధివంతులు అందరూ ఏయో రిటైర్డ్ అయిన వాళ్ళు భూకామంతులు ఉన్నారు, అక్కడ కూడా ఒక ఆశ్రమం తయారవుతుంది దేవరకద్రలో. అక్కడ అశిల సాంప్రదాయం వాళ్ళు ఎంతోమంది గురువులు కూడా ఉపదేశం పొందారు. అక్కడ తీసుకెళ్ళి తాతగారని ఒక అంధుడు, కళ్ళు లేవు, జీవ సమాధయ్యారు. మన్యం కొండ అని ఉంది, మున్లు కొండ, వర్తపు రామయ్యని 900 ఏండ్లు జీవించి తపస్సు చేసేటట్ట, 900 ఏండ్లు. తదుపరి ఇంకొక దాసుగారు 150 సంవత్సరాలు జీవించారు, ఆయన పేరు ఏదో ఉంది, మునులు కొండ. అక్కడ తీసుకెళ్ళి 40 రోజులు తపస్సు చేసి అక్కడ యజ్ఞం పెట్టారు. మనకంటే తెలంగాణ వాళ్ళు మంచివాళ్ళమ్మ, డబ్బు లేదు కానీ వాళ్ళు కర్మం లేదు, మర్మం లేదు, మనస మాట క్రియ అన్నీ సరిపోతాయి. మన వాళ్ళు అలా కాదు, మనసులోనే ఒకటి, మాట ఒకటి, క్రియ ఒకటి, దొంగలు ఏరియా కాదమ్మా, అన్ని ఏరియాలు అలాగే ఉన్నాయి. మన ఆంధ్ర అంతే దొంగ, మళ్ళీ డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మీ ఎంత ధనవంతులు మీరు, మరి అంతమంది 35 మంది దాకా ఉంటారు ఆ కైకోలు, మీరు అంత అన్న, మరి ఏది ఆశ్రమం? బ్రహ్మ విద్య దొరికింది కదా, ఏం చేసుకుంటారా? ఒక్కొక్కరికి 100 200 100 ఎకరాల భూములు ఉంటాయి, మీకు ఏంటి లాభం? ఉన్నా సరే సద్వినియోగం తీసుకున్న వాళ్ళు ఉన్నారు అమ్మా, చచ్చిన వరకు కూడా తీరుపడి లేకుండా గడిస్తాడు,
తీరుబడి లేకుండా చస్తాడు, తినడానికి తీరుబడి లేదు చస్తాడు, సద్వినియోగం చేయడానికి తీరుబడి లేదు. మరి సద్వినియోగం చేద్దాం మనసు విషయం తెలియాలి కదా, దాన్ని ఎక్కడ చేయాలి ఏం చేయాలి అన్నది తెలియదు, కూడేస్తాడు చచ్చిపోతాడు. కుక్క కాపల మళ్ళీ కుక్క అయిపోతాడు దానికి కాపల. దానం చేయకపోతే మహాప్రమాదం అమ్మ, నా దగ్గర విద్య ఉంది, నేను దానం చేయకపోతే బ్రహ్మరాష్ట్రం అయిపోతానట, నన్ను చెప్పించారు మహర్షులు, నువ్వు దాచుకోవడానికి లేదు. అందుకు స్వామి వారు అన్నారు, ఒరే ఇతనాలు చల్లుకొని వెళ్ళిపోరా అని అన్నారు స్వామి వారు. అందుకు మేము ఇతనాలు చల్లుకొని వెళ్ళిపోతాను, ఎక్కడ ఒక మంచి భూమి మీద పడితే పెద్ద చెట్టు అయిపోద్ది, మరి బండ మీద పడితే పోతుంది, సైట్ నీళ్ళు పడితే మొక్క అయిపో కొంచెం రోజులు ఉండి పోతుంది, అని చేత చల్లుకి వెళ్ళిపోవడం మా అనే నియమాలు చెప్పారు. ఆ నియమాల ప్రకారంగా జాతి మతము ఉన్నవాడు లేనివాడు వీడు ఉన్నవాడు వీడు లేనివాడు మాకెందుకు అవన్నీ ఉంటే వాడే వాడిని వాడు ఉద్ధరించుకుంటాడు, వాడిది ఏదో చేసుకుంటాడు. అదాన దోషైన భవే దరిద్ర, ఉండి దారిద్ర్యం చేయి, దానం చేయకపోతేటమ్మా వచ్చే జన్మకి దారిద్ర్యాన్ని అనుభవిస్తాడట. అమ్మా ముష్టి అమ్మా ముష్టి అమ్మా ముష్టి అని అడుక్కోవలసి వస్తుందట. అదానం ఉండి దానం చేయకపోతే ఎవడి సొత్తు అది? పరమేశ్వరుడు సొత్తు కాబట్టి నీకు ఇంత విరివిగా ఇచ్చాను కాబట్టి నీకు ఉన్నది ఉంచుకొని తతిమ దానం చేయు. దారిద్ర్య దోషైన కరోతి పాపం, ఆ దారిద్ర్యం చేత పాపాన్ని అనుభవిస్తాడట. పునఃపునః నరకం మరల మరల నరకాన్ని అనుభవిస్తాడట. ఇతరులు చేస్తూ ఉంటే చూస్తాడు, అయ్యో నాకు చేద్దామని ఉంది కానీ లేదు, మొదట ఉంది చేసేవా చేయలేదు, ఇప్పుడు లేకుండా జేబు ఖాళీ చేసాడు, ఇప్పుడు చేద్దామని అనుకుంటే లేదు, అప్పుడు ఉండి చేయలేదు. అందుచేత వినియోగించుకోవాలి. ఇది మానవ జన్మ, మానవుడే మాధవుడు, మాధవుడే మానవుడు. తాళం చేవి ఇచ్చి పంపించాడు, అన్నీ మనకు తెలుసు, మనల్ని మనమే కృత్రిమంగా తయారు చేసుకుంటున్నాం. అదాన దోషైన భవే దరిద్ర, దారిద్ర్య దోషైన కరోతి పాపం, పాపాదోషైన పునఃపునఃకారకం. మరి జన్మలోనూ ముష్టి ఎత్తుకోవలసి వస్తుందట, అమ్మా ముష్టి అని అడుక్కోవలసి వస్తుందట, ఉండి దానం చేయలేదు కాబట్టి. అంచేత ఉన్నదాన్నే పలువురితో పంచుకొని దానం చేసుకొని ధర్మం చేసుకొని పది మందికి ఉపయోగపడే అందరికంటే అధికుడు యోగి. వానప్రస్థో శతానిశ గృహస్థు సహస్రేషు బ్రహ్మచారి సహస్రేషు, 1000 మంది గృహస్థులు, వానప్రస్థంలో తపస్సు చేసిన వాళ్ళు 100 మంది, బ్రహ్మచారులు వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళు 1000 మంది. యోగాభ్యాస విశిష్యతే, ఇక్కడ యోగం అభ్యాసం చేస్తున్నవాడే 2000 మంది కంటే విశేషమైన ఫలం వస్తుందట. వాడికి భోజనం పెట్టినా బట్టిచ్చినా వస్తు కల్పించిన అందరికంటే తపస్సుభ్యతిక యోగి, జ్ఞానిభ్యూపమతోదిక యోగి, కర్మభ్యుచ్యతిక యోగి, తస్మాత్ యోగి భవ అర్జున. అందరికంటే అధికుడు యోగి అర్జున, అధికుడు కాబట్టి ముందు యోగివికా అని చెప్పాడు. నేను యోగిని నువ్వు యోగివికా అని 6వ అధ్యాయంలో చెప్పారు. 1000 మంది గృహస్థులు, 1000 మంది బ్రహ్మచారులు, వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళు, 100 మంది వానప్రస్థుల కంటే యోగాభ్యాస విశిష్యతే, ఒక్క యోగాభ్యాసకు అన్నం పెడితే విశేషమైన పుణ్యం వస్తుందంట. అంటే 2001 మందికి పెడితే ఎంతో, ఒక యోగాభ్యాసం చేసిన వాడు ఇక్కడికి అన్నం పెడితే ఆ 2001 మంది కంటే ఎగస్ట్రాట. ఈరోజు యజ్ఞకర్తకు ఒక 20 మంది అభ్యాసకులు దొరికారు, భోజనం పెట్టడానికి వచ్చారు అభ్యాసం చేసిన వాళ్ళు. 20 రెళ్ళు ఎంత? 40 కదా, 40,000 మంది. 20 1 ఉంటాయి కదా, ఇంక 100 మంది ఉన్నారు కదా, 2001 మంది కంటే సమానం అని చెప్పి ఎగస్ట్రా అని చెప్పారు. అంటే 40,200 మందికి భోజనం పెట్టినట. 20 మందికి నువ్వు ఈరోజు భోజనం పెడితే, ఈరోజు నువ్వు యజ్ఞకర్తవి, ఈరోజు నీ భిక్ష, నీవిచ్చినటువంటి ధనంతో 10 మందికి అన్నదానం చేస్తున్నారు ఈరోజు. ఆ 10 మంది ఎవరు? 20 మంది యోగులు దొరుకుతాలు, తతిమంత గురకరాయి అలా పెట్టొద్దని కాదు, కానీ 20 మందికి నువ్వు భోజనం పెడితే 2000 మందికి భోజనం పెట్టినట్టు చూడు. ఎంత సూక్ష్మంలో మోక్షం, ఎంత చెప్పారు మహర్షులు చెప్పారు. బ్రహ్మచారి సహస్రేషు వానప్రస్థో శతానిశ గృహస్థు సహస్రేషు యోగాభ్యాస విశిష్యతే, విశేషమైన పుణ్యం. వాడు చేసిన తపస్సు నీకు వాటా వస్తుంది, ఎందుకంటే నీ అన్నం తిన్నాడు ఈరోజు కాబట్టి వాడు చేసిన తపస్సులోనో పాలు నీకు వస్తుంది. అందుకు యోగులకి ముందు దానం చేస్తారు. రామపాదుడు అన్నటువంటి చక్రవర్తికి 12 ఏళ్ళు కరువు పెట్టించింది, ప్రజలు అల్లాడిపోతున్నారు, వర్షమా లేదు, పంట పలసాయం లేదు. అప్పుడు చూశాడు రామపాదు మా చక్రవర్తి, మరి రాజు కదా పరిపాలన కదా, మా ప్రజలు ఇలాగ అల్లాడిపోతున్నారు ఏమిటండి? ఒక ఋషిశృంగుడు అని మునీశ్వరుడి దగ్గరికి పంపిస్తారు. ఆ ఋషిశృంగుని తీసుకోవడం కష్టం, ఎందుకంటే ఆయనకు ఆడ తెలియదు, మగ తెలియదు, ఏటి తెలియదు, ఆయన పెద్ద
అవధూత ఎలా తీసుకురావడమని ప్లాన్ చేశారు. ఇంత రాజులకు నాట్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు పిలిచారు, మీకు కావలసినంత సంభావనలు ఇస్తాను కానీ ఋషిశృంగుడిని మాత్రం మన రాజ్యంలోకి తీసుకురాండి, కరువు పెట్టేసింది. ఋషిశృంగుడికి ఆడ మగ ఏటి వివరణ తెలియదు. అటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఋషీశ్వరుడు, అతని పేరు ఋషిశృంగుడు. రామపాదుడు ఆలోచించాడు, ఈ నాట్యకర్తలు పిలిచాడు, మీ నైపుణ్యం అంతా వినియోగించి ఋషిశృంగుడిని మన పట్టణంలోకి తీసుకొస్తే మీకు కావలసినటువంటి సంభావనలు ఇస్తానని చెప్పాడు. ఇంకా వాళ్ళు తయారయ్యారు, వెళ్ళారు. వాళ్ళ హావభావాలన్నీ చూపించారు, చూపించి దెమ్మెల్లగా నడిపించుకొచ్చారు ఆ అడవిలోంచి. అని ఏ ఆడమగ తేడా తెలియదు. అటువంటి వాడిని అలా నడిపించుకొస్తూ వస్తూ వీళ్ళతో అట్లాగా వచ్చేసినాడు. వచ్చి రోమపాద మహర్షి రాజ్యంలోనూ అడుగు పెట్టాడు. భోరున వర్షం కురవడం ప్రారంభించిందట. ఎంతటి గొప్పవాడు ఋషీశ్వరుడు, ఆయనే ఋషీశ్వరుడమ్మ. కాలు పెట్టబోయేసరికి భోరున 12 ఏళ్ళు కరువు పెట్టేసి తినడానికి తిండి లేక పశువులు మనుషులు అందరూ అల్లాడిపోతున్నారు. రాజుని అనలేని బాధకు గురయ్యాడు. అప్పుడు ఋషిశృంగుడు తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు. ఎవరు? రామపాదు రాజు చక్రవర్తి. చరిత్ర వస్తుంది. అంటే ఋషులకి ఎంత గొప్ప బలం ఉందో చూడండి దీనికి గురుండి. అటువంటివి మరి ఆడు కాలు పెట్టబోయేసరికి భోరును వర్షం పడ్డది. మరి ఎక్కడైతే మహాత్ములు ఉంటారో అక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది ప్రత్యక్ష నా అనుభవం కూడా. 82కు పూర్వం మా నాన్నగారు, మా అమ్మమ్మ, నేను 5 తోబుట్టులు నా తోడు, వరిబియ్యం అన్నం పెడదామని తహతహలాడి నాకు మగ కుర్రాడు కాదని. వాళ్ళు అంబలు గెంజి జావ అవి తినోరు. పంటలు పండివి కాదు, ఊదలు కూడా పండివి కాదు, వర్షాలు పడివి కాసరికి. మా నాన్న పాలకొండ వెళ్ళి ధాన్యం పశువులు గడ్డి అవి తీసుకొచ్చేవారు. నేను 82లో పర్ణ సెల వేసిన తర్వాత 1 సంవత్సరం కూడా పోలేదు. ఏంటంటావు అంత శక్తి ఉంది దానికి? కానీ అది ఎవరు గ్రహించలేరు. కరోనా వచ్చేంత మందిని చచ్చిపోతున్నాం కదా, మరి ఎక్కడైనా యోగులు ఉంటే అది ఏదో ప్రాణాయామం అంటారు, యోగం అంటారని ఎంతమంది వచ్చారు? మాయ చూసేవమ్మా, మళ్ళీ మాంసాలు వండుకొని చేపలు వండుకొని ఫంక్షన్లాట. మా మనవరాలు పెద్దపిల్ల అయింది, మా మనవడు చిన్నపిల్ల అయ్యాడు, మేనత లాగా అందరూ కూడా కక్క ముక్కలు మళ్ళీ తినేస్తున్నారు. మరి కరోనా లేదు, ఏంటి లేదు, భయం అన్నీ లేనే లేదు. భయం సత్యపోతామని అంటున్నారు, కానీ సత్య భగవంతుడు అక్కర్లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు పంట పోవడం అన్నది లేదమ్మా. ఎత్ర కృష్ణుడు చెప్పాడు, ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధన తత్ర శ్రీ విజయం నీతిర్ భూతిర్ మతిర్ మమ అన్న. ఎక్కడైతే యోగీశ్వరేశ్వరైనటువంటి కృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ధనస్సాకారంలోనున్న ఆ మనస్సును సంధించి ఆత్మతత్వాన్ని అవలోకనం చేస్తారో, అర్జునుడు కృష్ణుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ పంట పాడి సిరి సంపద న్యాయం అన్నీ ఉంటాయని చెప్పి భగవద్గీతలో స్వామి చెప్పారు. కాబట్టి అటువంటి యోగ విద్య మనకు దొరికింది, దాన్ని వినియోగించుకొని ముందుకు పోవడం నేర్చుకోవాలి. ఆత్మ సోదరులందరూ కూడా, ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, మన ఇండియాలో ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ విద్యని ప్రస్తావన చేసుకొని మరల మీరు కలుస్తూ కూట జపం చేసుకుంటూ అందరూ కలుస్తూ ఉండాలి. కలుస్తూ అందరం కూడా దీని గురించి సంభాషణ చేసుకొని ఇంకా ముందుకు పోతూ మన తరువాత తరానికి కూడా ఇటువంటి ఆశ్రమాల్ని నెలకొల్పి తనుధన మనం శరీరాన్ని మనస్సుని ధనాన్ని పవిత్రత చేసుకొని ఇంకా ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలని ఆత్మ సోదరి సోదరులకు మనవిసేస్తూ ఇంతటి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీష్ గో బ్రాహ్మణేభ్యం శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో లోకా సమస్త జనో సుఖినో. గురుదేవా.